మాట్లాడుకుంటే ఇప్పుడైతే మాకు ఉపామెంట్ ఒక ఐదు దొరికింది. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం అంటే తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళది పోరాటం. తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళ పోరాటం వీళ్ళలో బాగా ఆత్మ ఉండి చచ్చిపోయే వరకు కొట్టుకున్న ఆత్మ మా గురుగారు కేశవరావు. అంటే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ మా టీచర్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇంగ్లీష్ పంతులు అక్కడి నుండి కొనసాగింది జీవితం. మరి ఆత్మ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు నిర్వాలంగా. ఆ ఆత్మ ఉన్న మనిషికి ఒక ఫిలాసఫికల్ థింకింగ్ కూడా ఉండాలి. ఆత్మ అనేది ఇట్లా అయితే పుట్టుకతోట ఇటుకతోట వచ్చే ఆర్టిఫిషియల్ ఉండదు. ఏ ఫిలాసఫీ బేస్ అయినదంటే ఆయన రామ్ మనోహర్ లోయ యొక్క ఫిలాసఫీ బేసింగ్ దట్ ఫిలాసఫీనే వాళ్ళ టీం అందరు కూడా చాలామంది చివరి వరకు కూడా ఆ ఫిలాసఫీతో ఉంటూ దానికి అనుగుణమైనటువంటి అనేక విషయాల మీద సపోర్ట్ చేసేవాళ్ళు. ఉదాహరణకి కాస్ట్, నాయకత్వం ఎవరున్నా ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. ఆయన పోతే క్లాస్ చెప్పాడు ఇంటికి. ఆత్మ ఉన్నటువంటి ఈరోజు సార్ చెప్పినట్టు పదేళ్ళ పండుగ చేసుకుంటైనా ఆ ఆత్మ లేనివాడు ఈరోజు నాయకుడు. ఆత్మనే లేదు పెద్ద సమస్య. ఈజ్ ఏ రోబో అండ్ ఒక ఇది. ఆయనకి ఏం సంబంధం ఉన్నది? మనం అందరం అనుకుంటాం ఇంతమంది రాలేదు వాళ్ళు రాలేదు ఇది రాలేదని. అటువంటి వాడు ఇట్లా నాయకత్వం వచ్చినప్పుడు రాకపోతే బాధపడాలి. కానీ ఒక రోబో ఒక ముట్టి మనిషి కాని వాడు ఉద్యమాన్ని అందరూ తయారు చేసిన తర్వాత ఆ ఉద్యమంలోకి జొర్రబడి నాయకుడైన వాడు, హౌ యూ విల్ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ కన్సిడర్ కేశవరావు యాదవ్ యాజ్ ఏ ఆత్మగలవాడు? ఈ ఆత్మ లేనివాడు పదేళ్ళ పండుగ చేసుకుంటుడు ఆటోమేటిక్గానే ఆయన బొమ్మ పెట్టి. మరి ఆత్మ ఉన్న వాళ్ళందరము డిఫెన్స్లో పడ్డాము. ఎప్పుడైనా ఆత్మ ఉన్న వాళ్ళు చాలాసార్లు చరిత్రలో డిఫెన్స్ ఆత్మరక్షణ యుద్ధంలోనే పడతారు. అది యుద్ధనీతి. ఆ యుద్ధనీతి ప్రకారం మన ఎత్తుగడలు మన పోరాటాలు మన స్ట్రగుల్ ఉండాలి. మొత్తం పిల్లి ఎలగా లెక్క కొట్లా. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఆత్మ లేనివాడు, ఒక ఫిలాసఫీ లేనివాడు, ఒక థీరీ లేనివాడు, ఒక అందరూ తయారు చేసిన చీమలు పెట్టిన పుట్టలు పాము జోరినట్టు జోరి అధికారంలోకి వచ్చిన దశ అది బాధ. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు అన్నారు మీరున్నారు కదా మా జయపాల్ రెడ్డి రాలేదే, నువ్వు కూడా ఉన్నావు కదా జయపాల్ రెడ్డి రాలే ప్లేన్ దిగుతుంది దిగుతుంది ఆపును ఆపును అన్నారు. నీ అమ్మ ఆయన గురించి ఎందుకు పోయా మీరు ఊరికి ఆపుడు అంటే ఆపింది మన రామదాస్ అని ఇట్లా అందరూ ఉన్నాం. మేమంతా తిరిగి గోల్ గోల్ తిరిగి పాటలు పాడి చేసి చేసి అప్పుడు ఒక మంచి స్లోగన్ అన్నాడు, తెలంగాణ ఆత్మకు వందనాలు అన్నారు. తెలంగాణ ఆత్మకు వందనాలు అన్నారు అంటే మొత్తం చనిపోయే వరకు అది కొట్టుకోవడం అన్నమాట. తెలంగాణ 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 చనిపోయే వరకు ఇట్లు ఉండాలి అట్లు ఉండాలి. ఇల్లు ఇక్కడ ఉన్నారు మహానుభావం చాలామంది రామదాస్ డిస్కషన్ చేస్తాం. తో ఇటువంటి దశలో ఈ పదేళ్ల తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని ఈ ఆత్మ లేనని తెలుసు. ఒక రాత్రుల్ని మన ఆత్మ అటు కొట్టుకోకుండా ఓ 158 మీద ఒక ఉప్పా కేసు పెట్టాడు. అంటే తెలంగాణ ఉద్యమం కార్ల మీదనే పెట్టాడు. కాబట్టి నేను చెప్పేది నా ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ మనం కేశవరావు అన్న చెప్పినట్టు ప్రజల తెలంగాణ కావాలని ఒక చిన్న మేనిఫెస్టో రాశాడు ఆయన. ప్రజాస్వామిక తెలంగాణ, ఇదేంటి భౌగోళిక తెలంగాణ అండ్ సాంఘికత ఏంటంటే సామాజిక తెలంగాణ. మరే పెద్ద ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే ఇంకా చాలా దూరం పట్టాలి. మరి ఈ సాంఘిక తెలంగాణ అంటారు కదండి మరికొందరు, అది కూడా మరి కులం విలం పోవాలి సామాజిక తెలంగాణ. మరి మనమేమందామంటే ప్రజల తెలంగాణ అందామని ఒక డాక్యుమెంట్ రాశాడు.
లాస్ట్ దశలో నేను చదివినాను, అది ప్రింట్ కూడా చేశాను. ఈ ఈ వైరుధ్యాన్ని సాల్వ్ చేయడానికి ప్రజల తెలంగాణ అన్నాం. ప్రజలంటేవారు, ప్రజలంటేవారు ఎలా మెజారిటీ ఓట్లు వేసేటోళ్ళు చాలా క్లియర్గా అంటుండే. అప్పుడు మేము ఓటు భయపడ్డా అంటుంటాం కదా, అరే పాగల్ సున్ అంటే మన గురువు కదా, ఆయన చెప్పింది వినేవాళ్ళం కానీ కానీ ఎదురు చెప్పేవాళ్ళం కాదు. లాస్ట్ వరకు అది ఇష్టం లేకున్నా అచ్చా సాబ్ అని అడిగి అన్నిటికీ అచ్చా సాబ్. అంత అంత జ్ఞానం ఉండేది. అనుకోవచ్చు ఇప్పుడు ఈ దశ ఈ రోజు యాజ్ ఆన్ టుడే ఆయన మీటింగ్ పెట్టినాడు. ఒక ఆత్మ లేనివాడు, ఒక ఫిలాసఫీ లేనివాడు, ఒక ఉద్యమంలో ఉండని వాడు అధికారంలో ఉన్నప్పుడు మనం ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ 18 నుండి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు రాలే. నేను అందరు రాలేదని నేను ఫీల్ కాను. నేను అందరు రావడానికి ఫీల్ కావడం లేదు. ఈ 18 నుండి 25 ఏళ్ళు ఉన్నటువంటి యువతరం వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళకు వీళ్ళ యొక్క విషయాన్ని ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను జార్జ్ ఫెర్నాండెస్ తోటి లాస్ట్ ఇంద్ర వెళ్ళిపోయే వరకు కొట్లాడేటప్పుడు ఒక దొంగ లారీలో ఎక్కి ఎట్లా ఇంద్ర వెళ్ళిపోవాలనో ఇద్దరు మేము చేంజ్ చేసినప్పుడు కానీ, లేదా జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి వాజ్పేయి బర్త్డే పోయినప్పుడు కానీ, ఈ విషయాలన్నిటి మనం వీళ్ళందరితో చర్చించేవాళ్ళు. లల్లూ ప్రసాద్ యాదవ్తో ఎందుకు ఇంత గట్టిగా ఉంటారు వీళ్ళు అని. కాకపోతే ఒక తాత్విక పునాది మనం ఈరోజు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక ఎమోషనల్ ఇచ్చేసినాం, జై తెలంగాణ వస్తే రాని, రాకుండా రాకపోని ఏదన్నా రానన్నాం, ఏదన్నా రానన్న దగ్గరనే పోయి ఎక్కడ దాన్ని చీల్చవలసి ఉండను ఆ ఉద్యమాన్ని, ఎక్కడ మనం నాయకత్వం వహించవలసి ఉండను, ఎక్కడ దాన్ని బ్రేక్ చేయవలసిందో క్షమించాలి నాతో సహా అది బ్రేక్ చేయలేకపోయాను. ఎందుకు ఆ బ్రేక్ చేయలేకపోయాను? అప్పుడు బ్రేక్ చేసి ఉండింటే, ఆ పట్టాల దగ్గర బ్రేక్ చేసి ఉంటే ఈరోజు వచ్చేది. కాబట్టి ఇప్పుడు కొమరం భీముడు కాదు, మన అన్న పేరు అదే, మన పేరు అన్న నాయన మనం ఎత్తుకపోయిన చావు అదే మన కొండ లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో జరిగినవాడు. కొండ లక్ష్మణ్ బాపూజీ శవాన్ని మేము రుద్రశంకర్ మేము ఎత్తుకపోయినాం, కొట్లాడుకున్నాం, ఆడ స్థూపం కాడ దించినాం. స్థూపం కాడ దించి సార్ ఒక మాట్లాడుకున్నాం మనం, ఆయన చూడని ఎప్పుడు పోయి టెలిఫోన్లో ఏమని కొంచెం ఏదో జోహార్లు ఏదో చెప్తారు కదా, సంతాప సభను ప్రకటించమను. ఏం అడగలే ఆ దాని మీద వృద్ధం మేము కొట్లాడినాం, ఆడ దించినాం. అక్కడ నుండి తీసుకుపోయి మనం దీనికి ఇక్కడ మన గార్డెన్లో తీసుకొచ్చినాం. గార్డెన్లో తీసుకు ఆ జల దృశ్యం కదా, ఆ జల దృశ్యం జాగ్రత్త తీసుకుపోయినాడు. ఆ జాగ్రత్త తీసుకుపోయి ఇప్పుడు ఆయన ఉండే కదా మన కేశవరావు, ఆయనను తీసుకొచ్చేసి ఇక్కడ చేతులు చాపినాం అంతా మొత్తం చాపి నీ అప్పుడు కూడా చెప్పలే. ఇప్పుడు ఆ రోగు ఆత్మ లేనివాడు, తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలియనివాడు, ఒక దుర చీతగానికి ఉన్నటువంటి మనస్తత్వం వాడు, వాని గడిముంగట నా మేనబావులో నా తాతను వంగబెడితే ఈపు మీద రాయెత్తినోడు, నా మేనమామ వాని గడిముంగట దుర అంటే దురతన ముంగట వంగబెడితేట్లా ఆ ఈపు మీద రాయెత్తినోడు వాడిప్పుడు క్షమించాల పదం వాడుతున్నా. ఇప్పుడు ఈ దుర జీతగాని మధ్య జరిగే యుద్ధమే ఈరోజు, ఫాసిజానికి ప్రజాస్వామ్యానికి జరిగే యుద్ధమే. ఆ యుద్ధంలో మనం ఎక్కడ భాగస్థులు కావాలనేది ఇప్పుడు ఆలోచించాలి. అందుకే ఇప్పుడు మీరు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఒకటితో ఒకటి రెండింటితో నేను విభజించిన కానీ ప్రధానంగా లాస్ట్ చేసింది ఈరోజు మనం ముంగట్టున్నది 150 మీద పెట్టారు. 150 మంది మీద చచ్చిపోయిన జడ్జి మీద కూడా పెట్టింది కూడా ఆ పోలీసు వాళ్ళని అడగాలి, అది పేరు తీసేస్తున్నాం ఉంచుతావాలి కదా, అట్లీస్ట్ డెత్ సర్టిఫికేట్ పెడతారు అది తీసేస్తావా ఉంచుతావా లేదా. అది గురించే ఈయన మనం ఓట్ల విప్లవం రావాలి, ఇస్ ద టైం, ఓట్ల యుద్ధం జరగాలి. తప్పకుండా ఇక్కడ ఆయనకు ఓ బుద్ధి నేర్పాలి, లేకుంటే వినడు. ఆత్మలేని వాడు ఎవరి గురించి వింటాడు? ఇప్పుడు ఎందుకన్నంటే అన్నకు తెలుసు, ఆదివారం రెండు టీంలు వచ్చినాయి ప్లేన్లో, రెండు టీంలలో నన్ను ఎత్తుకపోవడానికి వచ్చారు.
విమల నన్ను బతికించి పారిపోమన్నారు. మా సెక్యూరిటీ వాళ్ళు రక్షించారు. దాని తర్వాత నేను దొరకలి బెంగళూరు నుంచి గుంటూరుకు వెళ్ళిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అందరు 10-20 మందిని నన్ను సీన్ ఆఫ్ అఫెన్స్లోకి తీసుకుపోతామన్నారు. 2005 కేసెస్ వేర్ ది కేస్ ఈజ్ అబిట్మెంట్ అండ్ ఇన్స్టిగేషన్. దట్ కేస్ హ్యాస్ కమ్. పీపుల్ వాళ్ళు వచ్చి 2 ప్లేన్లో ఒక ప్లేన్ దొరకలి టుంకూర్ దగ్గర దొరికితే నా చేతులు కట్టేసి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి తీసుకొని పోతుండే. అప్పుడు మరి ఎవరు చేసారు ఎవరు? టుంకూరు ఎస్పీ ఆదిలాబాద్ జిల్లా, అంటే మహారాష్ట్ర వాళ్ళ తల్లి, తెలంగాణ వీంది, ఆ బార్డర్ రోడ్ వానికోడు ఎప్పుడు మన గద్దరగాని పట్టుకుపోతున్నారంటే వాడెవడు అక్కడిందో పట్టుకుపోతున్నారు నా దగ్గర తీసుకురమ్మంటే బతికిన. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. 28 ఏళ్ళ కింద అమ్మ కూడా రైల్వే స్టేషన్ బ్లాక్ చేస్తే నేను ఇంట్లో ఉండలేను. వివలను అట్లా నిలబెట్టి అట్లా నిలబెట్టారు 10 హాఫ్ అన్ అవర్ ఎక్కడ పోయినా. ఇప్పుడు జరిగింది ఆసిఫాబాద్ కేసులో, ఆసిఫాబాద్ కేసులో ఇప్పుడు గౌరవనీయులైన స్టీఫెన్ గారు ఉండేది ఓఎస్డీగా, పేరు మరోరావు పేరు. ఆ కేసు వచ్చింది మొన్న ఎన్నికలప్పుడు 10 నిమిషాలు లేట్ అయింది కేసు వచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంత ఆనందంగా సుఖంగా ఇప్పుడు ఎవరు లేరు. అందుగురించే ఇప్పుడు ఒక టైం వచ్చింది మనం పెద్ద ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు మనం ఇంత అనుభవం పండిన వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గరికి పోదాం, వాళ్ళని కదిలిద్దాం. అది తప్ప ఇంకా వేరే మార్గం ఏమి లేదు. కాబట్టి బొమ్మ పెట్టడం అది పెట్టడం ఇప్పుడు కుమరన్ బిల్లు కానీ ఇవన్నీ కానీ ఎప్పుడో పెట్టిందా సాకలయాలం అది మన రాజ్యం. రేపు మన రాజ్యం తప్పకొస్తుందని చెప్తున్నా. ఆయన కరుడు కన్న రాజ్యం తప్పకుండా ఇక్కడ తెలంగాణ వస్తాయి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. నా మనమడు నా ముని మన్మణికి వేరే మార్గం ఉండదు. మనం కరుడు కన్నది మన ముందు రాకుండా కానీ నా మన్మణికి నా ముని మన్మణికి అది తెచ్చుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఓ మా తాత మా ముత్తాత కూడా ఉండే కేశవరావు జాదవ్ అని ఆ ఇంటికి పోతారు అని చెప్తూ దుక్కులు దున్నిన రైతు చేతులకు పెడీలందుకు రోరన్న 1972లో రాసిన స్టేటింగ్ ఇస్ గోయింగ్. ఆ హక్కులు అడిగినందుకు ప్రాణమెవడు తీసేరన్న పురుషోత్తమైన మనప్పుడు జ్ఞాపకం వచ్చింది. ప్రాణం తీయడం కాదు హింసించడమే కదా. ఇప్పటివరదాకా ఒక గంట సేపు ఒక ప్రొఫెసర్ బయట ఉండి నీ మీద ఎందుకు పెట్టిన కేసరి వాళ్ళనుకుడు ఎందుకు పెట్టినకు ఆయన అడుగు రాని నీ నడుగుడు అది అర్థం కాదు కదా. ఇప్పుడు నా సొంత నడితే బరాబర్ చేసినప్పుడు అంట నేను ఇప్పుడే చెప్తున్నా చెప్పిన నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం దోపిడికి బాకులం సత్యమన్న తమ్ములం ఎర్ర జెండ ఎత్తి నడిపే ఎర్రని సూర్యులం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఎందుకంటే నేను అది చేశాను కాబట్టి చేసింది చెప్పిన. ఇప్పుడు శాతం ఎత్తలేదు కాబట్టి శాతం ఎత్తలేదు చెప్తాను. మస్ట్ బి వెరీ క్లియర్ టు ది పీపుల్. అందుగురించే మనకి ముందు ఒక బ్రహ్మాండమైన పరీక్ష పెట్టాడు, గీత గీసాడు. మార్క్స్ అన్నట్టు చిన్న గీత అంటే కాదు. మీ అందరూ చెప్పేది అది ఓ పెద్ద గీత గీయ. ఈ తీర్మానం చేసినటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా రేపు పొద్దుగల ఇదే తీర్మానాన్ని మనం చేసినామని ముఖ్యమంత్రి గారి ఇంటికి కానీ ముఖ్యమంత్రి ఇంటికి ఎందుకు పోవాలి సెక్రటరీయేట్ పోయి ఇగో ఈ తీర్మానాన్ని మనం చేసినామని రేపు ఆయనకు రేపో ఎల్లుండి ఒక డేట్ తీయండి అక్కడికి పోదామనే కార్యక్రమం ఇస్తున్నాం. ముఖ్యంగా ఆత్మను ప్రేమించే ఆత్మ పోరాటాన్ని ప్రేమించే రామదాస్ అన్న ఇంకేందే 83 ఉన్నది ఇవాళ ఇంట్లో రేపు మాట్లా ముందు మీరు నువ్వు నువ్వు కైసా కైసా మిలే తప్పని సాప్స్ మనందరూ ఉంటే ఆ ఫస్ట్ 1 తీర్మానాన్ని నేను వస్తా. మళ్ళీ నేను నా కోసి గుంగడి గజ్జలు కట్టుకున్నా నేను మీ ఎంబడి వస్తాం. మన ఈ తీర్మానాన్ని ఆత్మ అది రోగు వినడు అది అది ఉద్యమాలు చేస్తే కదా బిడ్డలు తాను కంటే కదా ఈ ప్రత్యేక తెలంగాణను తెలంగాణ తాను కంటే కదా అని బాధ.
మనకు దుర్బల్ తిని అద్దిని ఇద్దిని వేలాడేసి కొట్టి జైలు పోతే ఆ తుపాకులు తిని భూమి మీద నెత్తురు చల్లి సమర్సుకలు చల్తే కదా బాధ. అందుగురించే రేపో ఎల్లుండో దీన్ని మనం తొందరపోకపోతే ఇంకోడు ఉన్నాడు ఢిల్లీలో వానికి అప్పచెప్తాడు. దట్ ఈస్ ఎన్ఐఏ. దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాన్సల్ ది ఎఫ్ఐఆర్. I am very clear. It is very difficult to face them. He is going to transfer. Why are you not doing this? In the encounter, you are going to talk to them. Telangana, some place, you are going to talk to them. You are going to talk to them. Why are you talking to them? 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 ఈ కార్యక్రమం తీసుకుందాం. అప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తారు. ఎస్, ఆత్మగౌరవ పోరాటం. మనం వెళ్ళి నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకో, ఇక్కడ నుండే ఆ ఉద్యమం మొదలైతుంది. అప్పుడు మనం కేశవరావు జాదవ్ గారిని ఆ బొమ్మను పట్టుకొని పోదాం. తీర్మానం ఈ సభలో పెట్టి చేసి వీళ్ళు ఆ ఫోటో పట్టుకొని పోదామని చెప్తూ అటువంటి ఉద్యమాల్లో మేము రావడానికి సిద్ధంగా ఉండమని చెప్తూ నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన, నువ్వు ఏడ నిలబడతావో ఆడ నిలబడతా. నీకు దిష్టి బొమ్మ లెక్క కనిపిస్తారు రేపు ఎన్నికలలో. టార్గెట్ కేసీఆర్ ఈజ్ మై టార్గెట్ 100%. నయా ఫ్యూడల్ అనే వాడు ఎట్టుంటాడు అంటే ఒక ఫ్యూడలిజం నుంచి గడికాడున్న దొర ఒక ఫామ్ హౌస్లోకి వచ్చినట్టు ఎట్లా రూపాంతరం చెందుతాడు. ఏ ఫ్యూడల్ ఫీజ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది క్యాపిటలిస్ట్ అట్లీస్ట్ హీ విల్ బి ప్రోగ్రెస్. And even if it is an imperialist ideology, he will work for the profit. Kani paga, kopamu, dveshamu, irsya, kaksha, kutantralu, andike neechamaina ettugadalu. Idi pettina case neechamaina ettugadale. Aa bidda, meerandaru mattetta chestunnara, nannu dinchani plan chestunnara, iga attu ani kuda pettunnara. Neechamaina ettugadalu kutantram. అంటే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ కుతంత్రములు. స్ట్రాటజీ కూడా ఏముంటుంది, ఎందుకుంటుంది, యుద్ధం చేసుకునే స్ట్రాటజీ ఉంటుంది. ఈ నెవర్ ఫాట్ ఫర్ ఎనీథింగ్, ఎప్పుడు కొట్లాడమని స్ట్రాటజీ ఎందుకుంటుంది, ఎత్తుగడలు ఎందుకు, నీచమైన ఎత్తుగడలు, కుతంత్రాలు ఉండేటటువంటి ప్లాన్ తోటి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేపు అందరినీ అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, దానికి ఏం భయపడేదేం లేదు అని చెప్తూ అలాంటి కార్యక్రమం తీసుకుందామని ఆయన గుమన్న అన్నకు చాలా ఇష్టమైన పాట రెండు లైన్లు పాడి ఆత్మ అంటే ఎత్తుండాలి. జాతే జాతీ ఏ గ్లాస్ మే పానీ, క్యాజీ ఠీక్ హై, పోత పోతన ఏ గ్లాస్ మే పానీ, ఉస్కే బాద్ దో బిస్కిట్, ఉస్కే బాద్ చాయ్. అభి బోలో జీ క్యా హోనా హై. ఆత్మ అంటే గది ఆయనకు ఎప్పుడు అది అది కానీ నేను పాట పాడి వినిపిస్తుంది వాళ్ళని. అడవిలో ఎర్రమల్ల పూసినదన్నా అడి వందలందారు బాగున్నారన్నా అడివన్నదన్నారు, సూర్యుడు చంద్రుడు సుష్టమై రాంగో, సూర్యుడు చంద్రుడు సుష్టమై రాంగో, కాలాకు నీళ్ళిచ్చి కన్నీళ్లు తీసే కాలా అని. దట్ ఈస్ ఆత్మ తెలంగాణ. ఫస్ట్ రాగానే నీళ్ళు తీసుకుపోయి ఇస్తారు, వాళ్ళు కాలు కడుపుకుంటారు, కాలు కడుపుకున్నాక ఏదో తీస్తారు, తుడుచుకుంటుంది. ఆ ఎంపీ అందరు బాగున్నారా, అందరు బాగున్నారు. సూర్యుడు చంద్రుడు సుట్టమై రాంగో, ఆలోపు నిలిచి కన్నీళ్లు తీసే అడవిలో ఎర్రమల్ల పూసినదన్నా అడివన్నలందారు బాగున్నారన్నా అడివన్నలందారు, పెద్ద తోట్ల పెద్ద మల్లె వాడిపోయింది పెద్ద శంకారన్నా యాడున్నాడన్నా పెద్ద శంకారన్నా. నేను ఈ పాట పాడేవాడిని అన్న దగ్గర, ఆయన శిష్యుడు కాబట్టి చాలా రోజుల తను చూడలేదు కాబట్టి ఫస్ట్ నేను నా స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఎందుకు లేట్గా ఉన్న అటెండెన్స్ లేదు. ఎవరో చెప్పారు గడన్నాడు భయ చాలా మంచోడు కేసీఆర్ వెంటనే తిరిగి చనిపోయామనుకున్నా. ఎప్పుడు నాకు రాజకీయమైన క్రైసిస్ వచ్చిందో అప్పుడు ఆయనకు నా గురు వచ్చారు అని చెప్తూ ఈ జెండా ఎర్ర జెండా తీసేసి ఈ జెండా నేను కట్టుకొని ఆయన దగ్గర ఇంటికి వెళ్ళాను. ఇది బుద్ధుని యొక్క పంచశీల. రేపటి నుండి నేను తెలంగాణ శాంతియాత్ర చేస్తున్నా, ఎర్రజెండను పక్క పెట్టి తీసుకొని పోతున్నా. మా వాళ్ళు అందరు అంటున్నారు నువ్వు ఎర్రజెండ పక్క పెట్టిన ఇది ఎందుకు అని అంటున్నారు.
గురువు నువ్వు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయమన్నాడు. అరే కోన్ సా జెండా లగా తో క్యాజీ అప్నా దిల్ కే అందర్ అసల్ జెండా రాయ నచ్చరు అన్నాడు. జెండా ఊపదే పూరా లంగే అందలేదు. అతను వచ్చి ఈ తెలంగాణ శాంతి యాత్ర 470 కిలోమీటర్లకు ఈ జెండను ఊపి దీవించాడు. అందుకే ఆయనకు వందనాలు చెప్తూ ఈ విధంగా మిగతా జీవితం కుసర జీవితం కూడా అతను మనం తప్పకుండా చేయాలని చెప్తూ తెలంగాణ చరిత్రను ఎవరు రాయని వాళ్ళు రాస్తలేరు రాయలేరు కూడా మనం అందరం రాద్దామని నేను పాశమన్నతో మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. నేను ఫస్ట్ నిన్ననే అన్నా నువ్వేమన్నా కార్యక్రమం ఇస్తే వస్తా లేకుంటే రా. నువ్వు ఈ మీటింగ్ పెట్టి ఏడ్చి నన్ను ఏడ్పించినట్టయితే నేను రా. నాకు మస్తు మంది ఉన్నారు రౌడీ సీటర్లు లగ్గలు లుచ్చగాలు తాంపుబోతున్నాయి వాళ్ళ దగ్గర ఇమీడియట్ ప్రోగ్రామ్ ఉంటుందరే షాంపూ ఆజా టీకే టీకే. దిస్ ఇంటలెక్చువల్ డిబేట్ ఈస్ నాట్ నెసెసరీ సో నౌ ఆర్ దర్ ఇస్ నో నీడ్ టు సింపతి విత్ అవర్ గ్రేట్ లీడర్ నో మీటింగ్ నథింగ్ ఎల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డు మనం ఏం చేయగలం మనం ఏం చేద్దాం. మీరేం చేయకున్నా మనిషికి కొందరు 2,000, 3,000, 5,000, 6,000 జమ చేసిన కేంద్రీ మా లంగగాల్లో ఉన్నాము ఒకనాడు అది వాళ్ళ దగ్గర పోతాం. ఎస్ సంథింగ్ వేకుంటుడు నెహ్రూ చెప్పినట్టు గాంధీ చెప్పినట్టు మీకు ప్రేమ ఉంటే ప్రార్థన చేయండి లేదా నాతో నడవండి లేదా యుద్ధంలో పాల్గొనండి అది దశ వచ్చింది. దట్ ఈస్ ది స్టేట్. మీరు ప్రేమ ఉంటే ప్రార్థన చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిగన్ ది పార్ట్ ఆఫ్ ఎనీ మూమెంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మనం ఎందుకు మనకంటే ముందు ప్రజలు కొట్లాడుతున్నారు రోడ్ల మీద భూమి కోసం కొట్లాడుతున్నారు ఆడళ్ళు మూడు లైన్ల కాబోతు రోడ్ అని కొట్లాడు చేయకపోతూనే ఉన్నారు ఆ దుక్కులు దున్న రైతు చేతితో బేడీలు వేస్తూనే ఉన్నారు. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ కొట్లాడుతూనే ఉన్నారు అని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సోషల్ తిరిగి కొట్లాడుతున్నారు అని స్టార్ట్ చేద్దామని చెప్తూ మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. విమల నీ పేరు కూడా ఉందా? వెరీ గుడ్, దంచుకో. అయితే నువ్వు ముందు నిలబడి ఎందుకంటే నీ తోక పట్టుకొని నిలబడతావు అడే కూడా అంటుడు అదే కథను అందరు ఉంది కానీ నన్ను ఇది లేదేమో అంటే నాకు చాలా ఇంట్లో తీయాలట. అందుకే నేను సార్ దగ్గర రాగానే మనం ఊపా మెట్లో అయిపోయావు అని చెప్పి అక్కడ అని చెప్తూ అరే క్యా ఏం క్యాజానేక ఏం పోయేది అని చెప్తూ ఆయన వందనాలు చెప్తూ చాలా ఎమోషనల్గా మాట్లాడను. తప్పకుండా ఇది ఈ 152 మెంబర్స్ విత్డ్రా చేయమని చెప్పడంతో ఇక్కడ మాత్రం ఉద్యమం మొదలైంది. ఎస్ఆర్ శంకరన్ కానీ బాలగోపాల్ కానీ సార్ కానీ చనిపోయిన పురుషోత్తం కానీ వీళ్ళందరూ ప్రపంచ చరిత్రలో కూడా మానవ హక్కుల గురించి చనిపోయిన వాళ్ళే గుర్తు కూడా చచ్చిపోయారు. అంటే వాళ్ళు ఒక గ్రేట్ పర్సనాలిటీ ప్రాణం ఇస్తే తప్ప ఉద్యమం మొదలు కానీ అంటే ఇది పిటి. ఒక గ్రేట్ పర్సనాలిటీ జైలుకోతే కానీ ఏ ఉద్యమం కదలలేదు ప్రజలకు తెలుసారు. కాబట్టి ఈ దశలో ఎట్లీస్ట్ నేను ఎన్నికల గురించి చెప్పడం లేదు. మనం తప్పకుండా ఈ మీటింగ్లో తీర్మానం చేసాం కాబట్టి ఆ తీర్మానాన్ని ఆచరించాలి. ఆ తీర్మానాన్ని ఆచరించాలి లేదా ఆ తీర్మానం రాసి నాకేమండి విమల గెట్ రెడీ నీ పేరుంది నా పేరుంది పోదాం వందనాలతో.